సినీ నటుడు కృష్ణ మృతితో విశాఖపట్నంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతితో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. విశాఖలోని సరస్వతి పార్క్, జగదంబ జంక్షన్, పూర్ణ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఆయన అభిమానులు సంతాప సభలు ఏర్పాటు చేశారు. విశాఖ ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి రామచంద్రరావు మరిన్ని వివరాలు అందిస్తారు. సినీ నటుడు కృష్ణ మరణంపై ఉమ్మడి విశాఖ జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అన్ని ప్రాంతాల్లో సినీ నటుడు కృష్ణకు అభిమానులు ఉన్నప్పుడు కూడా విశాఖ ఏజెన్సీలో మాత్రం అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ చెప్పుకునే పర్యాటక ప్రాంతం అయిన లంబసింగి, చింతపల్లి, కొయ్యూరు, మంప లాంటి ప్రాంతాల్లో విజయ నిర్మల కృష్ణ ఆయా ప్రాంతాల్లో ఎన్నో షూటింగ్లు చేసిన పరిస్థితి ఉంది. అలాగే సీలేరు లాంటి ప్రాంతంలో కూడా ఆయన షూటింగ్లు జరపడంతో ఆ తర్వాత సినీ పరిశ్రమ అంతా కూడా ఆ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి. ఈ దశలో తాజాగా ఆయన మరణం పట్ల అన్ని వర్గాలు విషాదం వ్యక్తం చేయడమే కాకుండా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆయన నడిచిన ప్రాంతంలో అందరూ కూడా ఈరోజు గుర్తు చేసుకుంటారు. ఈరోజు చూసుకుంటే విశాఖలోని వన్ టౌన్లో కూడా కృష్ణ అభిమానులందరూ కూడా ఆయనకి సంతాపం తెలియజేస్తున్న పరిస్థితి. ఈ దశలో మనం జగదంబ జంక్షన్లోనో సినీ నటుడు కృష్ణ అభిమానులు చాలామంది ఉన్నారు. చెప్పండి, అంటే మీకు చాలా కాలంగా కృష్ణ అనుబంధం ఉంది, ఈరోజు మరణ వార్త మీకు బహుశా తెల్లవారుజామున తెలిసింది, తెలిసిన తర్వాత ఎట్లా అనిపించింది మీకు? ఈరోజు ఆ మరణ వార్త మేము ఇంత త్వరగా వింటామని మేము కలకం లేదు. ఇది చాలా మా అభిమానులకు విశాఖపట్నంలో కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా ప్రేమరణ లోటు ఇది. ఎందుకంటే ఈరోజు కృష్ణ గారికి ఈ విశాఖపట్నంతో ఎన్లైన్ అనుబంధం, మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ విశాఖపట్నంలో ఉన్న రాజకీయ నాయకులతో కానీ, ప్రముఖ వ్యాపారవేత్తలతో కానీ, ప్రముఖ ఈ థియేటర్ యాజమాన్యంతో కానీ, డిస్ట్రిబ్యూషన్ యాజమాన్యంతో కానీ మంచి సత్సంబంధాలను కలిగిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మన మధ్యన లేరు అనగానే అది మాకు తీవ్రమైన లోటు. ఈ మాకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు, చిత్రశ్రీమకు కూడా తీవ్ర లోటు. ఎందుకంటే చిత్రశ్రీమకి ఎన్లైన్ కృషి చేసిన వ్యక్తి, చిత్రశ్రీమని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్పి చెప్ప తప్పదు. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన రోజు అండి. కృష్ణ గారు ఇండస్ట్రీకి, మన సినీ ఇండస్ట్రీకి నిజంగా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు తర్వాత ఆ స్థాయిలో ఒక పెద్ద వ్యక్తి కింద ఉండేవారు. అదేవిధంగా ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో నేను నిజంగా నా చిన్నప్పటి నుంచి కూడా చూశాను, మన్నెల శ్రీనివాసులు మిగిలిన వాళ్ళందరూ కూడా కృష్ణ ఫ్యాన్స్. విశాఖపట్నంలో వాళ్ళు చేసిన అన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అవనివ్వండి, ఆయన పుట్టినరోజు తరపు కానీ ఎప్పుడైనా సరే అన్ని ప్రతి సంవత్సరం చేసేవారు. ఇవాళ మరి అల్లూరి సీతారామరాజు ఒక చరిత్రాత్మకమైన విప్లవ పోరాట యోధుడు, ఈ దేశానికి స్వాతంత్ర యోధుడిగా నిలిచిపోయినటువంటి వీరగాథను తెరకెక్కించిన ఘనత అల్లూరి సీతారామరాజు పేరు మీద గీసిన ఘనత కృష్ణ గారికే దక్కుతుంది. ఈరోజు కృష్ణ గారు నా చిన్నతనం నుండి కూడా కృష్ణ గారు సినిమా చూసి కృష్ణ అభిమానం అయ్యాము. ఈరోజు భారతదేశం అంతటి కూడా కృష్ణ గారు లేని లోటు ఈరోజు చాలా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన లేడని లోటు మేము తట్టుకోలేకపోతున్నాం. అభిమానులుగా అభిమానులకు మాకు ఆయన జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే మాత్రం, మాకు దేవుడు అయితే మాత్రం కృష్ణే. ఆయన మమ్మల్ని పేరున పిలిచి ఇలా విశాఖపట్నం నుంచి పలానా పలానా వ్యక్తులు వచ్చారంటే అంత గౌరవించి అంత ఆప్యాయంగా అతనితో భోజనం చేసే రోజులు కూడా మాకు ఉన్నాయి. చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల విశాఖలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రధానంగా చూసుకుంటే విశాఖ వన్ టౌన్లోని వేరు వేరు ప్రాంతాల్లో కృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈరోజు వారంతా కూడా సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా పెద్ద సంఖ్యలో విశాఖ నుంచి బయలుదేరి ఘట్టంలేని కృష్ణ అంత్యక్రియలో పాల్గొనాలన్న ఆలోచనతో కూడా ఉన్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, జగదంబ జంక్షన్ నుంచి.